హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషను సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయినా మన హైదరాబాద్లో రిక్రూట్మెంట్కు సంబంధించింది. సో వీలైనంత వరకు క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది. ఐఐటి హైదరాబాద్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ చాలా రకాల పోస్టులు అనేది తీసుకొని వచ్చింది. మొత్తం దగ్గర దగ్గర 31 పోస్టులు ఉన్నాయి. రకరకాల పోస్టులు అనేటివి ఇందులో ఉన్నాయి. దాని క్వాలిఫికేషన్ తదితర వివరాలన్నీ ఇప్పుడు మనం అయితే చూసే ప్రయత్నం చేద్దాము. ఆర్గనైజర్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్ వాళ్ళు. తర్వాత కేటగిరీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. టోటల్ వేకెన్సీ అయితే 31 ఉన్నవి. పోస్ట్ నేమ్ టెక్నికల్ ఆఫీసర్ అని అన్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్గా ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ అయితే చాలా రకాల పోస్టులు అనేవి ఉన్నవి. చాలా రకాల క్వాలిఫికేషన్స్ అనేటివి ఉన్నవి. బీఈ ఉంది, ఎంఈ ఉంది, బీటెక్, ఎంటెక్, 10th డిగ్రీ. 900 రూపాయల వరకు అయితే శాలరీస్ అనేటివి, బ్రహ్మాండమైన శాలరీస్తో, అదిరిపోయే శాలరీస్తో అయితే ఉన్నవి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20/8/2022 స్టార్ట్ అవుతుంది. ఎండ్ అయితే 19/9/2022 ముగుస్తుంది. వీళ్ళ వెబ్సైట్ అయితే www.iith.nic.in ఇవ్వడం జరిగింది. వీళ్ళ వెబ్సైట్ అది. ఇక వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ చాలా రకాల పోస్టులు అన్నిటివి ఉందని మనం స్టార్టింగ్లోనే అన్నాము. చీఫ్ లైబ్రరీయను, అసిస్టెంట్ రిజిస్ట్రారు, టెక్నికల్ ఆఫీసరు, ఫిజికల్ ట్రైనరు, ఫిజికల్ ఇన్స్ట్రక్టరు, ఇట్లా రకరకాల పోస్టులు అయితే ఉన్నవి. వాటన్నిటికి సంబంధించిన పోస్టులు చాలా ఉన్నవి. వీటికి సంబంధించిన మెయిన్ సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకేమైనా వీరు పూర్తి వివరాలు కావాలంటే మీరు అక్కడ నుంచి చూసుకోండి. ఇక మనకు ఏజ్ విషయానికి వస్తే ఒక్కొక్క పోస్ట్కు ఒక్కొక్క రకమైన ఏజ్ ఉంది. మినిమమ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం అయితే 50 ఇయర్స్ వరకు ఉంది. ఇది ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి ఒక్కొక్క రకంగా ఏజ్ లిమిట్ డిఫరెంట్గా ఉంది. నేను దీనికి సంబంధించి నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి PDF డౌన్లోడ్ చేసుకొని చదువుకొని అప్లై చేసుకోండి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఎగ్జామ్ అయితే లేదు. జస్ట్ ఒక ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తే చాలు. ఇది జాబు. దీనికి సంబంధించిన డేటా అయితే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను. ఇది మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న